అధికారంలో ఉన్న ప్రజా ప్రతినిధులని చివరగా ఒకటే చెప్తున్నాను, అధికారం ఎవడబ్బ సొత్తు కాదు, ఎవడబ్బ సొత్తు కాదు, పల రాత ఏదైతే ఉంటే అది జరిగి తీరుతది. గడిచిన 7 7.5 సంవత్సరాలలో ఈ పార్టీలో నన్ను కాని నాతో కూడా నాయకులకు కాని కార్యకర్తలకు కాని అభిమానులకు కాని ఎలా ఇబ్బంది పెట్టిందో మనకి తెలియదు కాదు. అంటే నీకు ఒక రాజకీయ స్థిరత్వం అనేటువంటి లేదు. నీ స్వార్థం కోసం ఈ జిల్లా ప్రజల్ని నీతో పాటు తిరిగే వాళ్ళని సమేదలుగా చేసేటువంటి నైజం పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఉంది. అందుకోసమే నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయాలైనా ఆయన గెలుపైనా బై యాక్సిడెంట్ జరిగింది, ఆయన జనబలంతో జరగలేదు